नमस्कार वेलकम बैक टू मई चैनल साई लीला व्लॉग्स इक तोटो अन्नी कूरगायलु वच्चेसिनी अन्नी कोसुकुंदामिग एंडकालं चूसुकुंटे मात्रं टमाटालु मंचिगा वस्तायि गानी मोक्कलनु चूस्ते पापं अनिपिस्ते वडलिपोयिनट्टु अट्ला उंटायि काकपोते एं लेदु मनकु वाटिकि नीळ्लु जाग्रत्तगा पोसुकुंटू इट्ला कुंडीलल्ला मल्चिंग वेसुकुंटू उंटे मात्रमु टमाटालु अनेटिवि बागा वस्तुंटायि इप्पुडु समर लो असलु मनं ऐपिल पंडललागा तिनोच्चु वीटिनि असलु मन इंट्लो पंडिंचुकुन्न टमाटालनु कट चेसुकोनि तिंटे एंत टेस्ट उंटायि कदा इकड़ी कायल एलो गुत्तुल गुत्तुल इट्लोच्चेस्तुन्नायि कायल देंचेस्ता मन अन्नानु कदा चट्नी चेस्तानु रोटी पच्चड़ी अट्ला बागुंटाय असलु इंका टमाटा मोक्क चूस्ते मोत्तं एंडिपोयिंदि दीनि कायलु मात्रं मंचिगा उन्नायि इट्ला गुत्तुल गुत्तुल वस्तुन्नायि इंका इक्कड अटामिक ग्रेप टमाटा उंदि मोक्कंता वाडिलिपोयिंदि एंडिपोयिंदि गानी इंका पंडलु मात्रं लास्ट उन्नायि इवन्नी कट चेसुकुंटानु कानी एंत बागुंटायो इवि चूस्ते रंगु रोज मार्निंग नेनु बूर्दि गुम्मडिकाय ज्यूस तागुतानु अंटे दांतो पाटु मार्निंग कूरगायलन्नी वेस्टेज अंता तीसि पेडतानु कदा तीसि पेट्टि एं चेस्तानंटे समर लो मात्रमु मनं डैरेक्ट मोक्कललो वेसुकोनि कोंत मट्टि वेसुकोवच्चु मला अदे वानकालंला विंटर लो मात्रमे अट्ला वेयोद्दु एंदुकंटे कोंचेम बूज वच्चे अवकाशं उंटदि काबट्टि अट्ला वेसिन नेनु मोत्तं बूर्दि गुम्मडिकायनि इक्कड इतनालन्नी वेस्ते दानंतलकु अवे मोलिसि एंत मंचिगा अय्यिंदो ఈ సమ్మర్లో తీ ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉంది కదా అసలు ఇక్కడ yellow grape టమాటా ఎంత మంచిగా ఉంది కదా అసలు మొక్కంత ఎండిపోతుంది ఇంకా లాస్ట్ వివి పట్టుకొంగని ఇట్లా ఊడిపోతుంది ఇంకా కొన్న అయితే ఇట్లా కింద పడిపోయిని మొత్తం టమాటాలు పసుపచ్చ కలర్ ఎంత నిండుగున్నాయి కదా అసలు తులసికోటలు మా ఇంట రెండు మూడు ఉన్నాయి ఒకటి తీసుకొచ్చి నేను ఇక్కడ పైన పెట్టేసిన ఇంకా టమాటా మొక్క వడ్డది మంచి పండ్లు కూడా వచ్చేస్తున్నాయి ఈ పూత చూసిరా చెట్టు చెమ్మ పూత అంటే చెమ్మ అనగానే చెమ్మకాయలు అనగానే మనం ఏమనుకుంటామో తీగకే వస్తుంది పెద్ద పెద్దగా తీగలు అయితే అనుకుంటాం కదా అట్లా కాకుండా ఇది చెట్టు చిక్కుడు లాగా చెట్టు చెమ్మ మంచి ఇట్లా పొదరిల్లు లాగా ఇట్లా మంచి ఒకటే దగ్గర పాకి అన్ని చెమ్మకాయలు వచ్చేస్తది చాలా బాగుంటది కదా ఇట్లా అంటే ప్లేస్ తక్కువ ఉంటే కూడా మనం ఇట్లా పెట్టుకోవచ్చు ఈ విత్తనాలు కూడా మన స్టోర్ లో ఉన్నాయి ఇక్కడ టమాటా మొక్క అంతా వడిలిపోయింది కానీ దీనికి టమాటాలు ఉన్నాయి అన్ని తీసేసుకొని ఈ కుండిని మళ్ళా మంచి ఫ్రెష్ చేసి వేరే మొక్క పెట్టుకోవాలి ఇక తెల్లంకాయలు అయితే కట్ చేసుకున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి ఎంత ముద్దుగున్నాయో ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి ఇది గ్రీన్ కలర్ వంకాయ మొక్క అంత ఇట్లా వడలిపోయింది అంటే ఒక్కోసారి రూట్ రాట్స్ ఉంటే కూడా మనకు మొక్కలు అనేటివి ఇట్లా అయిపోతాయి ఉంటుంటేనే ఇట్లా మొక్క చనిపోతుంది అంటే మనం ఏం చేయాలంటే ఈ గ్రో బ్యాగ్ అయినా కుండి అయినా మొత్తం బోర్లేసి చూడాలి చూస్తే లోపల అంతా వేర్లకు ఇట్లా లావు లావు ఉంటాయి ఇంకా అట్లుంటే మాత్రం ఆ మట్టిని వేరే దాంట్లో మనం అస్సలు కలపొద్దు ఎండకి ఎండబెట్టి బాగు చేసుకొని అప్పుడు కానీ మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకొని మనం ఇది చేసుకోవాలి లేదు అంటే ఒక్కోసారి రూట్ రాట్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఆ మట్టిని అంతా దూరంగా పారబోసినా కూడా మంచిదే అసలు ఇంకా ఈ సమ్మర్లో మనం ప్రతి కుండీలో ఇట్లా కొబ్బరి పీచులు ఎండుటాకులు అవన్నీ వేసుకోవాలి లేదు అంటే ఎన్ని నీళ్లు పోసినా కూడా ఆవిరైపోతున్నాయి రెండు సార్లు పోసినా మొక్కలంతా వాడిపట్టినట్టు అయ్యి వాటిని చూస్తుంటే బాధ అనిపిస్తున్నాయి కంపల్సరీ మల్చింగ్ అనేది వేసుకోవాలి మనం ఇంకా ఇక్కడ కొంచెం పండు వండింది కానీ ఇంక ఇది కూడా కట్ చేస్తాం ఇక ఈ సమ్మర్ వస్తుందంటే బీరకాయలు మాత్రం మంచిగా వస్తాయి ఇక కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం బీరకాయలు వేసుకోండి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అంటే మంచిగా వస్తే ఫస్ట్ టైంకు ఆనందమే వేరు ఉంటుంది కదా బీరకాయలు చాలా బాగా వస్తాయి ఇంకా ఎండాకాలం బీరకాయ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మన స్టోర్ విత్తనాలు కూడా మంచి జర్మినేషన్ ఉన్నాయి ఎంత బాగా ఎంత లేత ఎట్లుంది కదా అసలు బీరకాయ బీరకాయ తోటి కూడా మనం ఎన్నో చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు ఉత్తకూర చేసుకోవచ్చు ఇంకా అన్ని రకాలుగా చేసుకోవచ్చు మూడు రోజుల కిందనే నాలుగు తెంచిన మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అట్లా కాకపోతే మనము తీగలకు కూడా ఇలాంటి రాడ్స్ అనేటివి పెట్టొద్దు ఎండకి ఏమైతే అంటే ఈ తీగలు దీనికి సట్టుకొని మొత్తం మాడిపోయినట్టయితే కాబట్టి వీలైనంత వరకు మనం సుతుల్కోనాలి అంటే తాళ్ళు కానీ అలాంటివే పెట్టుకోవాలా లేదు తాడు కూడా దొరకలేదంటే మన కాటన్ చీరలు ఉంటాయి అవి కట్ చేసుకొని వాటితోటి కూడా మనం ఒక పందిరిలాగానో లేదు అంటే ఇట్లా నిలువుగానో అడ్డంగానో అట్లా తీగలను పాకించుకుంటే మంచిగా ఉంటుంది అసలు తెలియతగా ఉన్నాయి కదా ఇప్పుడే వండుకొని తినాలన్నట్టున్నాయి మొత్తగా ఈ పొడుగు వంకాయలల్లా ఎల్లిపాయ కారం పెట్టుకొని పొయ్యి మీద పెట్టి గోలించుకోవాలి ఎంత బాగుంటాయో అసలు ఇవి ఇక్కడ ఒక వంకాయ మొక్కను పెద్ద బకెట్లో పెట్టిన ఎన్ని కాయలు వస్తున్నాయో చిన్నదానికి కొంచెం తక్కువ వస్తున్నాయి పెద్ద బకెట్లో పెట్టినందుకు ఏమో ఎక్కువ మట్టి ఉన్నందుకేమో చాలా వస్తున్నాయి అసలు ఇట్లా ఎక్కువ ఎక్కువ వస్తే మనకు ఒకటేసారి మంచి కూర చేసుకోవచ్చు ఇక ఇక్కడ వాటర్ ఫిల్టర్ దాంట్లో పచ్చిమిర్చి మొక్కను పెట్టేసిన ఇక పండ్లు ఎంత ముద్దుగా అయినాయి కదా
కొన్ని పచ్చళ్ళకు మనకి ఇట్లా పండ్లు ఉంటేనే బాగుంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మొక్కకి ఇట్లా వదిలేసుకుంటే అన్ని పండ్లు వస్తాయి. ఇది దీనంతలకు ఇదే వడి మొలిచింది. నాకు తెలిసి ఇది బుల్లెట్ మిర్చి అనుకుంటా. మనకు మిర్చిలల్లో కూడా ఎన్ని వెరైటీ ఉంటాయో, సూర్యముఖి మిర్చి అని, బుల్లెట్ మిర్చి అని, రకరకాలు. అసలు ఇక్కడ తెల్ల పొడుగు వంకాయ మొక్క ఉంది. ఈ సమ్మర్లో ఏం చేసిన అంటే మొక్కలన్నీ పక్క పక్కకి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఎండ కోసం అని. ఇక చూసుకోలేదు, మొత్తం పండు వండిపోయినవి మూడు రోజులలోనే అసలు అన్నీ. కానీ అయినా తెంచేస్తా, తెంచుతూనే మళ్ళీ కొత్తవి వస్తుంది. ఒక్కటి మాత్రం మంచిగా ఉంది. మన కొత్త పూత పిందె రావాలి అంటే తెంచేయాలి ఇక ముదిరినవన్నీ. ఇక ఈ సీజన్లో నేతి బీరకాయలు కూడా మస్తు వస్తాయి. అసలు ఎంత కమ్మవి ఉంటాయో, ఇది పేర్లాగానే సూపర్ ఉంటాయి. ఇక్కడ అయితే అన్ని ఆకుల మధ్యలో దాక్కున్నాయి. ఎన్ని నేతి బీరకాయలు ఉన్నాయో, మూడు నాలుగు ఉన్నాయి. ఇంట్లోనే చింత చెట్టు ఉంది, బచ్చలు. ఇక్కడే ఇంకోటి కాకరకాయ ఉంది. అన్నీ ఈ సమ్మర్లు అంతే ఒకటి మీద ఒకటి వాళ్ళని అని మనం వదిలేయాలా, మంచిగా పెరుగుతాయి. ఎండకు అవే దాసుకొని మంచిగా పెరుగుతాయి. తీగలు కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా పక్క తీగలు పోకుండా. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇది కూడా తెంచేసుకుందాం. ఇక ఇక్కడ అన్ని కాకరకాయలు వచ్చేసినాయి, తీసుకుంటా. అంటే ఈ గ్రీన్ కాకరకాయ, ఇది చిన్నగా ఉండి డార్క్ గ్రీన్ ఉంటుంది. కాకరకాయలలో కూడా ఎన్నో రకాలు. అసలు ఇక్కడ ఈ గుబురులో ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది, దీన్ని కూడా కోసుకుంటా. నేతి బీరకాయ దున్నికపోతే కాకరకాయలు కూడా కనిపిస్తున్నాయి, కానీ లేతగా ఉంది దొత్తులే. అసలు ఈ ఎండాకాలం నేతి బీరకాయలు అయితే ఎన్ని వచ్చినాయో, గుత్తులు గుత్తులు. పైకి ఆకులలో ఉన్నాయి, నేను చూసుకోనే లేదు. కింద మామూలుగా నీళ్లు పెడుతున్నాను. ఎంత సంతోషంగా, ఎంత సర్ప్రైజ్గా ఉన్నాయి కదా, ఎన్ని గుత్తులు ఒక్కొక్క దగ్గర. మామూలుగా నేతి బీరకాయ కాస్తుంది, కానీ ఇంత గుత్తులు అయితే ఎప్పుడు చూడలేదు. ఇంత సమ్మర్లో కూడా ఈ మొక్కలు, ఈ తీగలు మనకు ఎన్ని ఇస్తాయి కదా. కాకపోతే ఎప్పుడైనా సరే తీగ జాతికి మాత్రం నీళ్లు కొంచెం ఎక్కువనే పోస్తుండాలా. మార్నింగ్ పోయాలి, ఈవినింగ్ కూడా పోయాలా. ఇంక ఇక్కడ ఒక నేతి బీరకాయ అయితే ఇక్కడే ముదిరిపోయి ఎండిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఇట్లనే ఉంచితే మనకు మంచి లూఫా తయారైపోతుంది, ఇట్లా కూడా వాడుకోవచ్చు. అంటే నేతి బీరకాయలు మనం ఇట్లా మంచి కాయలు ఉన్నప్పుడు తెంచుకొని కూరలు చేసుకోవచ్చు, ఎండిపోతే లూఫాల కింద కూడా మంచి పనికి వస్తుంది. అమ్మ ఇంకా బరువు అవుతుంది, మళ్ళీ దంచుతా. నాకు మిద్దె తోటలల్లో ఇట్లా బుట్టలు బుట్టలు దంచుకోవాలనేది ఒక కళ. ఇవాళ బీరకాయల కళ మాత్రం నెరవేరింది. ఇంకా ఈ బుట్ట నిండా కాదు, ఇంకా రెండు బుట్టలు ఐదంత ఉన్నాయి. అసలు అన్నీ కోసుకుందాం ఇవాళ. ఇంకా ఇక్కడ పందిరి దగ్గర కూడా మూడు నాలుగు ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకుంటాం. ఇది కొంచెం ముదిరింది కానీ ఏం కాదు, పైనంతా తీసుకోవచ్చు. అందుకని దీన్ని కూడా తీసుకున్నా. అసలు ఎంత సంతోషంగా ఉందో. అసలు మళ్ళీ అన్ని పిందెలో, అసలు తీగ నిండా పిందెలే. ఇక బీరకాయలు అయితే ఇట్లా బుట్ట నిండా రావాలని నాకు ఒక కళ ఉండే. పొట్లకాయలు, సొరకాయలు అన్నీ ఎక్కువ ఎక్కువ మంచిగా వచ్చేసినాయి. ఇక ఒకసారి బీరకాయలు కూడా వస్తే చూడాలనిపించిండే. నిజంగా ఈ కళ కూడా నెరవేరిపోయింది నాకు. ఇక ఇంక ఇక్కడ చూసిండ్రా, ఇది ఇలాచి పూత. మొత్తం మొక్క అనేది ఇట్లా ఉంటుంది, మనకి ఇంచుమించుగా అల్లం మొక్కలాగా ఉంటుంది. పూత అనేది ఇట్లా స్టార్ట్ అయ్యింది. ఈ మొక్కకు వచ్చేసి ఐదారు దగ్గర ఇట్లా పూత వచ్చింది. లాస్ట్కి ఇట్లా వాడు పడుతుంది. ఇంక ఇండ్ల నుంచి మనకు కాయలు వస్తాయేమో. ఫస్ట్ టైం నాకు మిద్దె తోటలల్లో అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో. మన మిద్దె తోటలల్లో ఇలాయచీలు, లవంగాలు, మిరియాలు ఇలాంటివి కూడా మంచిగా పండించుకోవచ్చు. ఏవంటే అవి. ఇక మన మిరియాలను లాస్ట్ వీడియోలో చూసినాం కదా, కొంచెం లైట్ గ్రీన్ ఉండే అప్పుడు, ఇప్పుడు డార్క్ గ్రీన్ ఇట్లా వచ్చేసినాయి. ఇంకా అన్నీ అంటే ఇంకా మొత్తం నలుపు వచ్చేస్తుందేమో, అప్పుడు తెంచుకోవాలనుకుంటా. ఇంకో కుండీలో కూడా ఇంకా కొంచెం నలుపు అవ్వడానికి రెడీ అయినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా స్టార్ట్ అయినవి ఇక్కడ నుంచి మళ్ళీ పూత వచ్చేస్తుంది ఇట్లా. ఇంకా ఈసారి చూసుకుంటే మాత్రము దొండకాయలు తీగ నిండా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో, పచ్చివి నేను మస్తు తింటా, మస్తు అనిపిస్తాయి, చాలా బాగా టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇక్కడే ఒకటి బీరపాదు కూడా అల్లుకుంది. బీరకాయలు కూడా ఎంత మంచి పిందెలు. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి చాలా వస్తున్నాయి. ఫస్ట్ ఇట్లా ఉంటుంది లేతగా ఉన్నప్పుడు పువ్వు ఇట్లా వస్తుంది. దొండ తీగ మాత్రం ఒక్కసారి సెట్ అవ్వాలి, కానీ ఇక కాయలు అయితే ఎన్ని వస్తాయో. ఇంకా తీగ ఎక్కడెక్కడ పోతే అక్కడక్కడ కాయలన్నీ ఇష్టం వచ్చినట్టు పాకింది తీగ మాత్రం. ఇక
ఇక దొండలో చూసుకుంటే కూడా ఇప్పుడు పెన్సిల్ దొండని మామూలు దొండ చాలా రకరకాలుగా వస్తున్నాయి. దొండను పెట్టుకోవడం మనం పెంచుకోవడం కూడా చాలా ఈజీ. ఇట్లా ఒక కొమ్మ తీసుకొని మట్టిలో పెట్టినా పెరుగుతుంది. లేదు అనంటే ఇప్పుడు నర్సరీలల్లో కూడా మొక్కలు మంచిగా దొరుకుతున్నాయి. ఇంకా లేదంటే నేను చూసింది నేను గమనించింది మాత్రం బాగా పండిన తర్వాత చిన్న కుండిలో ఒక దాంట్లో వేసినా మంచిగా వచ్చేసింది. అంటే దొండతోటి విత్తనాలతోటి వస్తుందో రాదో అనుకున్నాను కానీ నేను ప్రాక్టికల్గా అయితే చూశాను సూపర్ వచ్చినాయి మొలకలు అయితే. అసలు ఇక్కడ అరటి చెట్టు ఉంది దాని చుట్టూ చుట్టుకుంది తీగ ఎట్లా వచ్చినాయి కదా గుత్తులు గుత్తులు ఇట్లా. ఇక దీని నిండా ఇట్లే ఉంది. ఈ దొండపాదును చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక రూము నిండా ఉండేది. ఇంకా అసలు మేమైతే పల్లేత లేతే అన్ని కట్ చేసుకొని ఇట్లా తినేవాళ్ళం అందరం. ఈ దొండపండు చెట్టు మీదనే ఇట్లా పండైంది. ఇట్లా పండైంది తీసి మనం ఇందులో విత్తనాలు ఇట్లాంటివి ఉంటాయి కదా వీటిని ఏం చేయాలంటే ఒక కుండీలో వేసేయాలి. అమాంతం వేసి మళ్ళీ కొంచెం మట్టి కప్పాలి. దీంట్లోకి వెళ్ళి మనకు మంచి మొలకలు వచ్చేస్తాయి. ఇవన్నీ విత్తనాలే. ఇప్పటికి నేను 2 సార్లు అయితే ఇట్లా చెట్టు మీద పండైనవి తీసి కుండీలలో వేస్తే మంచి మొలకలు వచ్చేసినాయి. కొంతమంది అంటారు దొండపండుతోటి అంత ఈజీగా రావంటారు. మరి అది విత్తనం తీరా ఏందో నాకు తెలియదు కానీ సూపర్ వచ్చినాయి నాకైతే. ఇట్లా ఇక ఈ నెట్టు పైకి మొత్తం తీగబోయింది. జాగ్రత్తగా చూసి మనం తెంచుకోవాలి. ఎందుకంటే దొండపండ్లు ఈ ఆకుల మధ్యలో ఉంటాయి కనిపించవు మనకు. ఎంతెంత లావైనాయి కదా మంచిగా. ఇక్కడ కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఒక్క 2 రోజులు లేట్ అయితే మెల్లగా ఇట్లా పండ్లు అవుతుంటాయి. అందుకని ఎప్పటికప్పుడు తెంచుకుంటూనే ఉండాలి. ఇక అసలు ఆకు ఆకుకు కాయ. మనం ఇంకా కాయలు తెంచినప్పుడు కూడా తీగని ఎక్కువ గుంజకుండా తెంచుకోవాలి. ఇంక ఇట్లా లేతగా ఉన్నాయి అయితే నేను కట్ చేసి చింతకాయ చట్నీ లేస్తా సూపర్ ఉంటాయి ఉల్లిగడ్డలాగా. ఇంకా అసలు గ్రిల్ వెనుక కూడా ఇట్లా పోయి గుత్తులు గుత్తులు కాసినాయి. నిదానంగా తెంచాలి ఇవన్నీ మెల్లగా. ఇట్లా లేతగా ఉండే తెంచుకొని అప్పటికప్పుడు తినాలా. ఎంత బాగుంటాయో. మంచిగా తుడుచుకోవాలి మనం ఎలాంటి వేయం కాబట్టి. ఇట్లా తుడుచుకొని ఇంత లేత తినాలా సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ చాలా బాగుంటాయి దొండకాయలు. ఇక దొండకాయలు తెంచాలంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆకుల మధ్యలో ఉంటాయి కాబట్టి నిదానంగా తెంచుకోవాలి. ఇంకా ఈసారి కాకరకాయలు కూడా అంత దొండకాయలకు పోటీ పడి మరీ పెరిగినాయి. కాకరకాయ చేదు కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వారానికి ఒక్కసారైనా చేసుకొని తినాలి. ఇక అసలు నేను ఈ కాకరకాయలు స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కనిపించనే లేదు. తీగ అవతల దాంట్లో మధ్యలో ఉన్నాయి. తెంచినా కొద్దీ వస్తున్నాయి. ఇక ఎంత బాగా వచ్చినాయి కదా కాకరకాయలు. ఇక నేతి బీరకాయ మంచిగా సౌండ్ వస్తుంది. ఇట్లా విత్తనాలు రెడీ అయిపోయినవి. ఇంక ఇది కూడా తెంచుకుంటా. ఎంత బాగా వచ్చింది అంటే ఇతనాలు మంచి రెడీ అయినట్టు లూఫా కూడా రెడీ అవుతుంది. ఇక ఈ 100 రూపీస్ టబ్లో మంచి వెరైటీ బీట్రూట్ ఇది. ఇంకొకటి రెడీ అయింది. మిగతా ఏమో చిన్న చిన్నవి ఉన్నాయి. రెడీ అయింది ఒక్కటి తీసేస్తా. ఇంకిక్కడనేమో గ్రీన్ రాడిష్ వచ్చింది. ఎంత బాగుంటుందో ఇది కూడా. ఇంతకుముందు మనం ఒక వీడియోలో కట్ చేసుకున్నాం కదా అదే సేమ్. 2 మంచి రెడీ అయినాయి. ఇంకో 2 లేతగా ఉన్నాయి. అవి తర్వాత తీసుకుందాం. ఇక్కడైతే ఈ మడిలా ఇట్లా పింక్ తోట కూర వేసినా అసలు ఒక్కొక్క ఇత్తనం ఇట్లా మంచిగా జర్మినేషన్ అయింది. చూస్తుంటే ఎంత కండ్ల పండుగ లాగుంది కదా. ఇట్లా పింక్ వచ్చేసి పైన గ్రీను ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇంకా పింక్ తోట కూర వేసుకొని అందరూ మంచిగా వండించుకుంటారు. ఎంత సంతోషపడుతుర్రో వాళ్ళని చూస్తే నాకు కూడా అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది పెంచు పెరుగుతుంటే కూడా మన తోటలల్లో ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పింక్ కలర్ వచ్చేసి నిండుగా మనం కట్ చేసి కూర చేసినప్పుడు పిల్లలకు కూడా దీని జర్మినేషన్ కూడా అంత బాగుంది. ఇట్లా చిన్న చిన్న టబ్బులలో వేసుకుంటే కూడా వస్తుంది. ఇలాంటి మన 50 రూపాయల టబ్బులు వేసుకుంటే కూడా మంచిగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా పెద్ద దాంట్లో మడిలలో వేసుకుంటే దీని కాడలు ఇట్లా ఉంటాయి కదా ఇవనేది కొంచెం మందం వస్తాయి. ఈ కాడలు వచ్చేసరికి మనం ఇవి మునక్కాయలాగా కూడా మంచిగా దీన్ని కట్ చేసుకొని సాంబార్లో కానీ కూరలో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే బటర్నట్ స్క్వాష్ ఎంత మంచిగా వస్తుందో చూస్తుంటే కదా సేమ్ షేప్ సూపర్ ఉంది. ఇంకా ఈ మడిలో ఏం చేస్తా అంటే ఊడ్చింది మొత్తం మిద్దె తోట అంతా ఊడ్చింది. ఇట్లా వేస్తుంటా ఎండుటాకులు మన కిచెన్ వేస్ట్ అంత వేస్తా. ఇదంతా మంచిగా నాకు కంపోస్ట్ అవుతుంది. ఇంట్లోనే ఇది ఇక్కడ ఒక కాయ పెట్టేసుకున్నాను. ఒక్క ఇత్తనం పెట్టేస్తే ఇంత మంచిగా వచ్చేస్తున్నాయి. ఇక ఇంకోసారి గుర్తుందా నేను ఓన్లీ మునగ ఆకు కోసం ఈ చిన్న కుండీలో 4-5 విత్తనాలు పెట్టిన మునగవి. ఇంకా అవి ఏమైనాయంటే ఒక్కసారి చూడకుండా మర్చిపోతే ఒక నెలలో ఇట్లా మా దీంట్లోనే వృక్షంలాగా అయిపోయి మునక్కాయలు కూడా వచ్చేసింది. ఇట్లనే వదిలేసిన దీని విత్తనం బాగుంటుంది అనేసి ఇంక మంచి విత్తనాలు కూడా అయిపోయినవి. అంటే మన మిద్దె తోటలలో మునగ ఆకు కూరలు టమాటాలు ఏదైనా మన విత్తనాలు మనం కూడా మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఇంక ఇవి తీసి పెట్టుకుంటే ఒక్కొక్క కాయలే ఇన్ని విత్తనాలు.
ఇంతకుముందు తెంచుకున్న మొక్కకి మళ్ళీ పత్తికాయలు వచ్చేసి పత్తి అనేది మంచిగా రెడీ అయిపోతుంది. ఇక పింక్ తోటకూర కోసుకుంటా. పింక్ తోటకూర చూస్తుంటే ఎంత అందంగా ఉంటది కదా. ఇంత అందమైన కూరకు మంచి అందమైన పేరు పెట్టండి ఒకటి. అసలు చూస్తుంటే ఎంత బాగుంటదో దీని కాడలైతే. అసలు పైన వచ్చేసి గ్రీన్, కింద అంతా పింక్. రుచికి రుచి, అందానికి అందం. ఇట్లా మడిలల్ లేసుకుంటే కూడా మంచి పెద్ద పెద్దగా అవుతుంది. ఇంక ఇవాళ పింక్ తోట కూర చూసుకుంటే నా చీరకు మంచి మ్యాచింగ్. ఇంకా ఈ పింక్ తోట కూర మన మిద్దె మీద ఉంటే కూడా ఎంత అందంగా కనిపిస్తుంది. సేమ్ టైంలో మన కూరకు కూడా వస్తుంది. ఇట్లా చూస్తుంటే ఎంత బాగుంది కదా. అంత ఇట్లా నేనైతే మడి నిండా ఇట్లా వేసుకున్న కావాలని ముద్దుగా కనిపించాలని చూస్తుంటే కూడా ఇట్లా సాయంత్రం పూట కుర్చీలు వేసుకొని కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా వదిలేస్తే ఇంకా పెద్దగా అయిపోతుంది, కాడలు ఇంకా ముదిరిపోతుంది. అట్లా కూడా మనకు నార తీసేసి సాంబార్లో పులుసు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే రెండు రోజులకు ఒకసారి ఇక పింక్ వైట్ ఒకటే రోజు కట్ చేస్తా. ఇక చూడాలి పక్క పక్కకు పెడితే ఎంత అందంగా ఉంటుందో. మనం చిన్న టబ్బులలో కూడా వేసుకోవచ్చు, 50 రూపీస్ టబ్బులో వాటిలల్లో. కానీ ఆకుకూరలు కొంచెం 100 రూపీస్ టబ్బులు వేసుకుంటేనే హెల్దీగా 2-3 సార్లు కట్ చేసుకున్నా కూడా మంచిగా వచ్చేస్తుంది. ఇక పింక్ తోటకూర ఇట్లా చూస్తుంటే ఎంత అందంగా ఉంది కదా. మనం పండించుకొని మనం ఇట్లా తింటే దీని ఆనందమే వేరు. మనకు మిద్దె తోటలు ఉంటే ఇట్లా రకరకాలు మనకు నచ్చినవి పండించుకొని తినొచ్చు. ఇక పక్క మడిలోనే చూసుకుంటే నెమలి తోట కూర, ఇది కూడా అంతే. అమ్మో నేనేం తక్కువనా అన్నట్టు ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇట్లా మంచిగా 2 కలర్స్ వచ్చేసి దీని కాడలను కూడా మనం వాడుకోవచ్చు సాంబార్లోకి. అన్నిటికి సేమ్ అసలు తోటకూరలలో ఎన్ని రకాలు కదా. రోజుకోటి వండుకోవచ్చు, రోజుకో రకం వండుకున్నా కూడా వారం పొడుగు వచ్చేస్తుంది. ఆహా, చూస్తుంటే ఒక పూల గుచ్చలాగా ఎంత అందంగా ఉంది కదా. తోటకూర మనం డైరెక్ట్ ఇట్లా లాగొచ్చు, పీకొచ్చు కూడా. కానీ మరి ఒకటేసారికి వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా కట్ చేసుకుంటే ఒక 2-3 సార్లకు మంచిగా వచ్చేస్తుంది. ఇక ఎండాకాలం కాబట్టి మనం ఏం చేయాలంటే రోజుకు ఒక 2 సార్లు అన్న నీళ్ళు పెట్టాలి. ఒక్కసారి పెడితే ఆకుకూరలకు సరిపోదు, 2 సార్లు పెట్టుకోవాలి. ఇంకా అన్ని తోటకూరల్లాగానే ఇట్లా ముదిరిపోయినాయి అంటే ఇత్తనాలు వచ్చేసేవి. ఇక లేతగా ఉన్నప్పుడు తినొచ్చు, కొంచెం పెరిగినాక కూడా తినొచ్చు. ఇంకా ఒక్కోసారి ఏమవుతుంది, ఎండ ఎక్కువైనా తక్కువైనా కొంచెం కలర్ ఇట్లా తక్కువ కూడా వస్తుంది ఒక్కొక్క మొక్కకి. ఇంకా ఈసారి అయితే మడుల నిండా ఆకుకూరలు వేసుకున్నా. చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. సాయంత్రం పూట పైకి వచ్చేసి నీళ్ళు పెడుతుండాలా, అసలు పచ్చదనంగా ఉంటుంది అంతా. ఇంకా ఇక్కడ ఈ 100 రూపీస్ టబ్బులో తెల్ల తోటకూర వేసుకున్నా, అదే చందమామ తోటకూర. ఎంత బాగా అనిపిస్తుందో. ఇదైతే వైట్గా ముద్దుగా ఉంటుంది కదా కలర్ అసలు ఇట్లా. ఇంకా దీని జర్మినేషన్ కూడా అమోఘం. అసలు ఎన్ని ఇత్తనాలు వేస్తే అన్ని ఇత్తనాలు వస్తున్నాయి. నేను వస్తుందో రాదో అన్నట్టుగా దీని ఎండ వేసినా దగ్గర దగ్గర అయిపోయింది. ఒక్కసారి మన స్టోర్లో ఉన్న ప్యాకెట్ మాత్రం ఒక్కటి, ఇట్లాంటి టబ్బులకు 4-5 టబ్బులకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విత్తనాలను వాడుకోవచ్చు. చాలామంది అంటున్నారు వైట్ ఉందా లేదా అనేది. మన స్టోర్లో ఇప్పుడు వైట్ తోటకూర కూడా ఉంది. ఇంకా ఇది ఇప్పుడు సమ్మరే అని కాదు, ఎప్పుడైనా సరే ఆకుకూరలు మనం ఎప్పుడు వేసుకున్నా కూడా వచ్చేస్తుంది. ఇంకా వైట్ తోటకూర అయితే నేను చాలా ప్లేస్లలో వేసుకున్నా కాబట్టి కట్ చేయకుండా దీన్ని ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇలా తీసుకుంటున్నా. ఎంత మంచిగా ఉంది కదా అసలు. ఇట్లా చూస్తే నీళ్ళే జాగ్రత్తగా పెట్టుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడేమో పడిపోకుండా పెట్టుకోవాలా, కొంచెం పెద్దగా అయినాకనేమో ఇంకా పూటకు 2 సార్లు పెట్టుకోవాలి. అంటే పూదేమో సాయంత్రం 2 సార్లు పెట్టుకుంటే మంచిగా వచ్చేస్తుంది. ఎంత దగ్గర దగ్గర మొలిచినాయో మొత్తం విత్తనాలన్నీ. సూపర్ ఉంది కదా అసలు. ఇది ఎంత పెద్దగా అయిందో. ఇక సాంబార్లో కానీ పులుసులో కానీ వేసుకోవాలి వీటిని. ఎర్ర తోటకూరలో చూసుకుంటే కూడా రకరకాలు ఉంటాయి. అందుట్లో ఇదొక రకము. ఇంకా దీని ఆకు చూస్తే ఒక్కొక్కటి ఇట్లా అరిచేత అంత ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచి మెరూన్ రెడ్ కలర్లో ఉండేసి కింద నుంచి చూస్తే కూడా ఇట్లుంటుంది. ఇంకా దీని కాడలు కూడా ఇట్లా మందం వస్తుంది. ఒక్క మొక్కున్నా మనకు సరిపోతుంది. ఇట్లా పక్కల నుంచి వస్తూనే ఉంటాయి బ్రాంచెస్. ఇది నేను ఎప్పుడో 2-3 ఏళ్ళ కింద వేసుకున్నాను. దాని విత్తనాలు అక్కడిక్కడ పడి మళ్ళీ ఇట్లా మొలుస్తున్నాయి. అసలు నిజంగా ఒక్కసారి మనం తోటను స్టార్ట్ చేస్తే మాత్రము ఇట్లా విత్తనాలు పక్షులు వస్తుంటాయి కాబట్టి మళ్ళీ పడి మొలుస్తూనే ఉంటాయి. ఎంత బాగుంది కదా. ఇది కూడా ఇట్లా చూస్తుంటే ఏదో క్రోటన్ లాగా మనకి ఇంట్లో పెంచుకున్నట్టుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా కలర్స్ కలర్స్ ఉండేటివి మనం నీడకు పెడితే మాత్రం ఈ కలర్స్ రావు. అందుకనే ఖచ్చితంగా ఎండకే పెట్టుకోవాలి. కట్ చేసినాక లోపల సైడ్ చూస్తున్నాం, పక్కకి ఇట్లా మెరూన్ ఉండి లోపల కొంచెం గ్రీన్ లాగా ఉంటుంది. మొత్తం ఇట్లుంటుంది. ఇక
నేను ఇట్లాంటి గ్రో బ్యాగ్లలో పెట్టుకున్నాను ఒక్కొక్కటి. అంటే ఎప్పుడో వేసిన విత్తనాలు కదా, వేరే కుండీలో అక్కడొక్కటి ఇక్కడొకటి కనిపించింది. వెంటనే తీసుకొచ్చి ఇట్లా సపరేట్ ఈ గ్రో బ్యాగ్లో పెట్టంగానే మంచిగా మొలిచింది. ఇక ఇక్కడ ఈ మడిలో అయితే పెరుగు తోట కూర కూడా వచ్చింది. అసలు మునక్కాడల్లాగానే ఇంత ఇంత లావ అవుతుంది, ఎంత మంచిగా ఉంటుందో, చాలా లేతగా ఉంటుంది. దీన్ని నార తీసుకొని తినొచ్చు. ఆకులకు ఆకులు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి, పప్పులు వేసుకోవచ్చు, కాడలతోటి సాంబారు పులుసు అన్నీ వేసుకోవచ్చు. ఇంకా వీటి విత్తనాలు కూడా మన స్టోర్లో ఉన్నాయి. వీటి జర్మినేషన్ మాత్రం ఎంత మంచిగా ఉందో, అందరూ ఎంత సంతోషపడుతుర్రో. పెరుగు తోట కూర ఎక్కడ అంత ఈజీగా దొరుకుతలేదు, ఊర్లల్లో వీటి విత్తనాలు బాగున్నాయని అంటున్నారు. నాకైతే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంక ఇది చూస్తుంటే ఇంత లావు ఉంటుంది కదా, ముదిరిందేమో అనుకుంటాం, కానీ ముదరదు. దీని స్పెషాలిటీయే ఇది. ఇంత లావు అయినాక దీన్ని నారంతా తీసి మంచిగా మనము మునక్కాడ ప్లేస్లో ఇవి వేసుకోవచ్చు. అంటే ఆకుకూరనే కాదు, సాంబార్లకు అన్నింటికి వస్తుంది. ఆరోగ్యము చాలా టేస్టీ కూడా ఉంటుంది. అసలు ఇది సూపర్ ఉంది కదా. అసలు చాలా పెడుపు అవుతాయి ఇవి. అసలు ఒక్కొక్కటి 5 ఫీట్ వరకు కూడా అవుతాయి. సైడ్ బ్రాంచెస్ కూడా ఇవి కూడా ఒక్కొక్కసారి లావుగా అవుతాయి. వాటిని కూడా మనం కాడల్లాగా యూజ్ చేసుకోవచ్చు అట్లా. ఇంకా అయితే ఎప్పుడు తోటకూర ఆకులతోటి కూరలు పప్పు అన్నీ వేసుకుంటాం కదా, ఈసారి అట్లా కాకుండా తోటకూర కాడలతోటి మంచి పులుసు వేసుకుందాము. అసలు మా ఇంట్లో అయితే దీనికి ఎంత ఫ్యాన్సో. జొన్న రొట్టె మీద కానీ చపాతి అన్నము అన్నిట్లకి సూపర్ ఉంటుంది. ఇంకా ఈ కాడలను ఫస్ట్ అయితే ఆకులు తీసేస్తాను. సేమ్ మన మునక్కాడలకు నారు ఎట్లా వస్తుందో అట్లనే వచ్చేస్తుంది దీనికి కూడా. ఈ లేతయి కూడా వేసుకోవచ్చు, ఈ లావుది కూడా వేయచ్చు. ఫస్ట్ మునక్కాడలాగా సేమ్ ఇట్లా కట్ చేస్తా. ఇంక ఈ సైజ్ అనేది మన ఇష్టము, ఎంత అన్నే కట్ చేసుకోవచ్చు. కానీ ఎంత టేస్టో మునక్కాడల్లాగా అంత బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఇది. అసలు ఇట్లా నార తీసేసుకోవాలి మొత్తం. అసలు ఎండాకాలం కదా, ఎంత వేడి కదా. ఆకుకూరలు అయితే ఒక సైడ్ దంచుతుంటే ఒక సైడ్ ఇట్లా వాడిపోతున్నాయి. ఇంకా నీళ్లు కూడా అంతే, ఒక్క పూట మర్చిపోయినా కుండీలలో అయితే ఇట్లా వేలాడి పడిపోతున్నాయి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో. పైకెక్కి ఇట్లా మనం కూర్చున్నా నడుస్తున్నా మనకే ఇంత వేడి దాకుతుంటే ఇంకా వాటికి ఎంత ఉంటుందో ఏమో అనిపిస్తుంది. ఇంకా నేను గమనించింది ఏంటంటే, గ్రో బ్యాగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో మనము నేల కానిచ్చి మాత్రం పెట్టొద్దు. అస్సలు కుండీలలో అయితే ఏం కాదు, కానీ ఇళ్ళల్లో కష్టము. ఇంకా సిమెంట్ కుండీలు అవి అయితేనో కొంచెం ఏం కాదు, కానీ మరీ గ్రో బ్యాగులు అనేటివి ప్లాస్టిక్వి కదా, తొందరగా వేడెక్కుతున్నాయి. అట్లా వేడెక్కడం వల్ల ఏమైతాయి అంటే దానికి వేర్లు అనేది కుళ్ళిపోతున్నాయి. కాబట్టి కొంచెం కంపల్సరీ కొంచెం కాదు, వాటిని ఏదో ఒక హైట్ మీదనే పెట్టుకోవాలి సమ్మర్లో మాత్రం. ఇక కొంచెం చల్లగున్నప్పుడు పొద్దురపూట ఈవినింగ్ మనం మొక్కకు పోయడమే కాదు, గ్రో బ్యాగ్ కూడా కొంచెం నీళ్లు చల్లుతూ ఉండాలి. అట్లా చల్లడం వల్ల ఏంటంటే కొంచెం కూల్ లాగా ఉంటుంది మంచిగా. ఇంకా మొత్తం ఇట్లా నార తీసేసుకోవాలి. ఈ నార అనేది ఇట్లా వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మునక్కాడనే. ఇంకా ఇక ఇట్లా బుట్టలు అన్ని కలర్లు పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంది కదా. ఇంకా అన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకొని వచ్చే వరకు ఇక ఇట్లా కొంచెం వాడుబట్టినట్టు అయినవి. మనం ఈ ఆకును కూడా అంతే అంత నిదానంగా నీట్గా కట్ చేసుకొని ఇంట్లో కూరలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఓన్లీ కాడలనే తీసుకుంటున్నా. ఎంత బాగుంటుందో నాకైతే భలే నచ్చుతుంది. ఈ వైట్ది మాత్రం అసలు సూపర్. వీటికి కూడా అంతే సేమ్ ఇట్లా నారు వచ్చేస్తుంది. ఇట్లా తీసేయాలి. ఇవి తెల్ల ఉల్లిగడ్డల్లాగా కనిపిస్తాయి. ఇందాక ఎర్ర కాడల తోటకూర కట్ చేసిన కదా, దాని రంగు అనేది చేతికంటి దీనికి అంటుతుంది, వైట్ది కదా. ఇక పిల్లలకైతే కొంచెం ఆకుకూరలు అన్నంగానే అమ్మో అంటారు కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఓ రోజు కాడల్లాగా ఇంట్లోనే కొంచెం ఆకులేసి అట్లా రకరకాల వాళ్ళకి తెలియకుండానే వండాలా. ఇక వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏం చేయాలంటే ఒక టెక్నిక్ తినిపిస్తాను. అలా ఆ రోజు తినిపిస్తానేసరికి నోరు మూసుకొని ఏదో మాటలల్లో పడి తింటారు, టేస్ట్ బాగుందంటారు. నేనైతే చాలాసార్లు మా పిల్లలకు అట్లే చేస్తే ఎక్కువ వరకు తినిపిస్తున్నాను అనగానే అమ్మ ఏదో ఇష్టం లేనిది చేసినట్టున్నావు అని అంటారు. ఎర్రతోట కూర కాడలు నీళ్ళ లేగానే ఇట్లా రంగు వచ్చేస్తుంది. ఇంకా వైట్ది కూడా వేసేస్తా. ఇక పింక్ రంగు ఎంత బాగుంటుంది కదా ఇది. దీని నార కూడా సేమ్ తీయాలి. నార కూడా చాలా ఈజీగా వస్తుంది, పెద్ద కష్టపడక్కర్లేదు. ఇవన్నీ కట్ చేసి పిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళే తీసుకుంటూ ఇస్తారు మనకు మంచిగా. ఇంకా పింక్ తోట కూర కాడలు కూడా. ఇంకా మన బాహుబలి పెరుగు తోట కూర. ఇది చూస్తుంటే ఒక చెట్టులాగా వృక్షంలాగా ఉంది కదా. అసలు ఫస్ట్ చిన్న చిన్నవన్నీ తీసేసుకోవాలి ఇట్లాగా.
అని ఒక రెండు మొక్కలు ఉంటాయి సార్ మనకు పప్పుల కూరలకు కాడలు అన్నీ సరిపోతది అంత పెద్దగా అవుతాయి అసలు ఇదైతే ఈ ఆకులన్నీ మనం మంచి కూర చేసుకోవచ్చు ఇగా ఇంకా ఇవేతే గ్రీన్ కదా సేమ్ మునక్కాడల్లానే ఉంటాయి చూస్తుంటే ఇట్లా నార అనేది మంచి ఇట్లా వచ్చేస్తది ఫస్ట్ దీని సగం కట్ చేసి చాలా ఈజీగా పెరుగుతది ఈ తోటకూర అయితే కొంచెం మట్టి ఎక్కువ ఉన్న దాంట్లో పెడితే ఏమైతదంటే బాగా పొడువు పెరుగుతది కొంచెం మట్టి తక్కువ ఉన్న దాంట్లో అయితే కొంచెం తక్కువ పెరుగుతది ఇంకా దచ్చం అయితే మునక్కాడలే కదా ఎవరు నమ్మను కూడా నమ్మరు మన సాంబార్ గాని ఏదైనా చేసి ఇట్లా పెట్టేస్తే ఇక మన పెరుగు తోటకూర కాడలు దీన్ని కొంతమంది ఆంధ్ర తోటకూర అని కూడా అంటారంట మరి ఎందుకంటారో ఏమో నాకైతే తెలియదు ఇక మూకుడు పెట్టేసుకున్నా ఫస్ట్ కొంచెం నూనె వేసేస్తా ఇంకా ఎక్కువ వేడి కాకుండానే మనం తాలింపు గింజలు వేసుకోవాలి కదా మట్టిది కదా ఫస్ట్ అయితే కొన్ని ఎండుమిర్చి దాని తర్వాత జీలకర్ర ఆవాలు మిరపకాయ ఇత్తులు దాని తర్వాత కొంచెం పసుపు ఇక తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఇక దాని తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇక కాడలన్నీ నీళ్ళల్లోకి వెళ్ళి తీసుకొని పక్కకి పెట్టేసుకుంటాం ఇది ఒక్కసారి ఇట్లా కలిపేసి ఇంకా వీటితో పాటు కాడలు కూడా వేసేస్తే రెండు కలిపి మంచిగా మగ్గుతాయి ఇక ఒక 5 నిమిషస్లో మగ్గిపోతాయి చక్కగా ఒక్క 5 నిమిషాలు అట్లా మగ్గనియాల ఒక్కసారి కలుపుతా ఎంత బాగా అనిపిస్తుంది కదా నిజంగా చూస్తుంటే మనం ఇట్లా కూరలా కూడా చేసుకొని తినొచ్చు ఇంకా ఒక్క 5 నిమిషాల తర్వాత కొంచెం ఉప్పు వేస్తే కాడలకు మంచిగా పడుతుంది టేస్టీగా ఉంటుంది ఇక తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి ఇక కాడలు ఉడకడానికి కొంచెం నీళ్లు పోస్తా ఇక మనం చేసేది పులుసు కదా ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టేసి మంచి ఇట్లా పిసికి పెట్టేసుకున్నాను దీన్ని తీసేసి ఇంకా కాడలల్లో పోసేస్తా ఇంకా ఇట్లా ఉడుకుతున్నప్పుడే కొంచెం బెల్లం వేయాలి పులుసు అనగానే మనకు బెల్లం కదా కంపల్సరీ బెల్లం వేస్తేనే ఆ రుచి అనేది వస్తుంది ఇక బాగానే ఇంత పడుతుంది ఇంక ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలిపేస్తే అయిపోతుంది ఇంకా లాస్ట్కు నువ్వుల పొడి ఇంకొకసారి బాగా మరగాలి ఇక పులుసు మంచిగా ఇట్లా రెడీ అయిపోయింది కాడలతోటి ఇక పులుసు మంచి ఒక గిన్నెలోకి తీసుకుంటా ఇక మట్టిది కాబట్టి కొంచెం ఉంచాలి అందుట్లో మాడిపోతుంది లేకుంటే గిన్నెలో అట్లా కొంచెం ఉంటేనే అది ఉడుకుతుంటుంది కొంచెం చల్లారినాక ఇది తీస్తా ఇక లాస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తా ఇక మొత్తానికి చీకటి అయిపోయింది మన తోట అరటి ఆకులు అన్నం పెట్టుకున్నా ఇక కొంచెం పులుసు పెట్టుకుంటా ఒక అరటి మొక్క పెంచుకుంటే అప్పుడప్పుడు ఇట్లా అరటి ఆకులు అలా తింటుండాలి ఎంత మంచిగా అనిపిస్తుందో సూపర్ ఇంకా ఈ తోటకూర కాడలు మనము చాలా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదంట అందుగురించి అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటూ తినాలి ఇది అన్నంలోకే కాదు రొట్టెల మీదకి చపాతి మీదకి అన్నింటికి బాగుంటుంది నాకు తెలిసి ఇంకా జొన్న రొట్టెలలో ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇంకా మన స్టోర్లో విత్తనాలతో పాటు సబ్బులు కానీ ఇంకా బ్రష్లు కానీ అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే అందరూ అనుకుంటున్నారు ఇలాంటివి వాడాలి అనేది అంటే ఒకరం ఇట్లా మారడం వల్ల నిజంగా సమాజానికి ఎంతో మేలు అవుతుంది కదా నిజంగా నన్ను ఇట్లా ఆదరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా ఎప్పట్లాగానే ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక తొందరగా వీడియోలు తీస్తాను అని ప్రతిసారి చెప్తూనే ఉంటాను కానీ ఇంకా ఇప్పటి నుంచి అయినా కూడా ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తాను తొందర వీడియోలు పెట్టడానికి మీ అభిమానం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి